బెంగళూరు బ్యూటీ రష్మికా మందన్న స్పీడ్ గురించి చెప్పాల్సిన పనే లేదు. వరుసగా క్రేజీ స్టార్ సరసన అవకాశాలు అందుకుంటూ స్టార్ హీరోయిన్ కేటగిరీలో చేరిపోయింది. ఈ బ్యూటీ టాలీవుడ్ కెరీర్ దేదీప్యమానంగా వెలిగిపోతుంది. ఇటీవలే సరిలేరు నీకెవరు రూపంలో మంచి విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం నితిన్ సరసన భీష్మలో నటించింది. త్వరలోనే సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ల్యాండ్ మార్క్ A20 చిత్రంలోనూ రష్మికానే హీరోయిన్. తెలుగులో ఇంకా మరిన్ని కమిట్మెంట్లు ఉన్నాయి. అయితే టాలీవుడ్ లో ఇంత బిజీగా ఉన్న కోలీవుడ్ ని కూడా వదిలిపెట్టడం లేదు. ఇప్పటికే సుల్తాన్ చిత్రంలో అక్కడ ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతోంది. ఇందులో కార్తీ సరసన రొమాన్స్ చేస్తోంది. ఇటీవలే చిత్రీకరణ పూర్తి చేసుకున్న చిత్ర బృందం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఈ లోగానే రష్మికకు కాలీవుడ్ లో మరో జాక్ పాట్ తగిలింది. కార్తీ సోదరుడు స్టార్ హీరో సూర్య సరసన నటించే ఛాన్స్ అందుకుంది. సూర్య కథానాయకుడిగా మాస్ డైరెక్టర్ హరి ఓ చిత్రానికి సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే. భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం తెరకెక్కనుంది. ఇందులో హీరోయిన్ గా రష్మికను ఫైనల్ చేశారు. అయితే ఇది సింగం ఫ్రాంచైజీ లో 4వ చిత్రమా లేక కొత్తగా ఇంకేదైనా ఫ్రాంచైజీని హరి ప్రారంభించారా అన్నది తెలియాల్సి ఉంది. గతంలో సింగం ఫ్రాంచైజీ నుండి వచ్చిన 3 చిత్రాల్లో 2 భాగాలు మంచి విజయాన్ని సాధించాయి. భారీ అంచనాల మధ్య విడుదలైన సింగం 3 మాత్రం అంచనాలు అందుకోవడంలో విఫలమైంది. ఈ నేపథ్యంలో సింగం 4 సన్నాహాలుపై సూర్య హరి బృందం ఎక్కడా పెదవి మెదపడం లేదు. అధికారిక ప్రకటన వస్తే గానీ వీటిపై క్లారిటీ వచ్చే అవకాశం లేదు.